అందరికి నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్లో డైలీ వ్యవసాయ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, అలాగే వివిధ మార్కెట్లు ఏసీలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తిరిగి ఏ విధంగా ధరలు, ప్రతి ఒక్కరు కూడా వివిధ వ్యాపారస్తుల్ని కలిసి అలాగే ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ఫీల్డ్ తిరుగుతూ ప్రతి ఒక్కరు కూడా చేయడం జరుగుతుంది. ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి, అలాగే కర్ణాటక ప్రాంతం నుంచి మన ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళి కర్ణాటక ప్రాంతంలో కూడా కల్టివేషన్ చేయడం జరిగింది. సో వివిధ రైతులందరినీ కూడా కలుస్తూ అలాగే పంటలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తీయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో చూసుకున్నట్టయితే ఆంధ్ర తెలంగాణలో ప్రజెంట్ ఎంతవరకు స్టాకులు ఉన్నాయి, అలాగే చాలామంది వ్యాపారస్తులు కావచ్చు అందరూ కూడా ఆగస్టు మార్కెట్ మూమెంట్ వస్తుంది, ఆగస్టులో మూమెంట్ వస్తుందని ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా సో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అలాగే వాటరు అంటే అన్ని ప్రాజెక్టులకు వాటర్ రావడం జరుగుతుంది. సో వాటర్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది అన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఇచ్చుకుంటూ, అలాగే ఈ యొక్క చైనా ప్రాంతం నుంచి కూడా మిర్చి యొక్క ఎక్కువ శాతం డ్యామేజ్ అవ్వడం జరిగింది. అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో విస్తీర్ణం వేయట్లేదు, అలాగే వాడు అక్కడ వేయడానికి కూడా చూసుకున్నట్లయితే నారు చేతికి వచ్చినప్పటికి కూడా వేయడానికి ఒక వాటర్ ఎక్కువగా ఉరకెత్తిపోవడం జరుగుతుంది. అలాగే ఒక చైనా ఎంతవరకు డ్యామేజ్ అయింది, అలాగే ఆడల పరిస్థితి ఏ విధంగా ఉంది. సో పంట మన ఆంధ్ర తెలంగాణలో విస్తీర్ణం తగ్గుతుందా తగ్గుతుందా అని అంటున్నారు. సో ఎంతవరకు తగ్గుతుంది, అసలు తగ్గుతుందా లేదా అనేది ఫర్దర్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ విస్తీర్ణం ఏ విధంగా ఉండడం జరుగుతుంది. సో రైతు ఏ విధంగా ఆలోచించడం జరుగుతుంది, రైతుకి ఏ ధర ఉంటేనే ఈ విధంగా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూసుకుందాం. అలాగే విస్తీర్ణం తగ్గుతుందనే విషయాలు కూడా డిస్కస్ చేద్దాం. అలాగే నంద్యాల యొక్క అనంతపురం ఈ యొక్క కర్నూలు ప్రాంతం చూసుకున్నట్లయితే సోపట్టే నెంబర్ 5 ఈ యొక్క బెల్ట్ ఎక్కువగా పడే అవకాశం ఉంటే, ఈ సంవత్సరం వచ్చేసి ఖమ్మం జిల్లా ఈ యొక్క తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి రైతులందరూ కూడా తేజ వెరైటీస్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అలాగే ఈ యొక్క ప్రకాశం, అలాగే కావలి, నెల్లూరు ఈ జిల్లాలలో ఇటు వర్షాలు అంటే మన వర్షాలకి పడే ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో నవంబర్ డిసెంబర్ అలాగే వేయడం జరుగుతుంది. అక్కడ ప్రాంతం చూసుకున్నట్లయితే నవంబర్ నుంచి ఎక్కువగా కల్టివేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రైతులందరూ కూడా చప్పబడితే అంటే ఏ విధంగా వేయకుండా ఉంటే అక్కడ ఏ విధంగా వేస్తారని ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటూ వెళ్దాం. ముందుగా చూసుకున్నట్లయితే సో చైనాలో ఈ యొక్క వరదల కారణంగా సో 100,000 ఎకరాలు విస్తీర్ణం డ్యామేజ్ అయిందండి. సో పూతా ఖాతా మీదకి వచ్చినటువంటి మిర్చి ఏదైతే ఉందో అన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం, ఇండియన్ టుడే అలాగే ఈ యొక్క మన పేపర్లు అన్నీ కూడా చూడడం జరిగింది. సో అన్నిట్లో కూడా ఈ విధంగా రాయడం జరిగింది. అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బేడియా మార్కెట్, నాగ్పూర్ మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులతో మాట్లాడినప్పుడు సో వాళ్ళు చెప్పిన విషయాలు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వచ్చేసి మిర్చి అంటే కల్టివేషన్ చేద్దామన్నా చాలామందికి ఊపు రావడం లేదు. అలాగే వాళ్ళ రకాలకి మన రకం ఘాటు ఎక్కువగా ఉంటుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మిర్చికి, అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మిర్చికి వేరే విధంగా యొక్క పర్సంటేజ్ ఘాటుతనం అయితే ఉండదండి, మన మిర్చికి మంచిగా ఉండడం జరుగుతుంది. సో ఏసీలో ఉన్నటువంటి సరుకు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో ఈ వర్షాలు అంటే లాస్ట్ ఇయర్ గత కరువు రావడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మిర్చి వేయట్లేదు అనేసరికి అందరూ ప్రత్యామ్నాయ పంటలు వేసే వాళ్ళందరూ కూడా లాస్ట్ ఇయర్ మంచి గట్టిగా మిర్చి కల్టివేషన్ చేయడం, సో ఆశాజనకంగా దిగుబడి రావడం వల్ల మార్కెట్లకి అలాగే ఏసీలకి బాగా రావడం జరిగింది. దాదాపుగా ఏసీలు 3 కోట్ల టిక్కీలు ఎక్కడం జరిగితే, అలాగే 1,50,00,000 సరుకు మార్కెట్లోకి అమ్ముడుపోవడం జరిగింది. అలా ఇంత దిగుబడి వచ్చినప్పటికి కూడా సో మార్కెట్లలో ధరల్లో అంటే ఏదైతే డిలక్స్ క్వాలిటీ ఉన్న రకాలు వాంటింగ్ ఉన్న క్వాలిటీలు మార్కెట్లు ధరలు ఆ విధంగా కొనసాగినప్పటికీ ఏసీలో పెట్టినటువంటి ధరలు దాదాపుగా 7,000 నుంచి 8,000 డిఫరెన్స్ రావడం జరిగింది. సో ప్రజెంట్గా వచ్చేసి గుంటూరులో 68 లక్షల నుంచి 72 లక్షల వరకు అయితే సో కొనసాగడం జరుగుతుంది. అలాగే మన యొక్క ఖమ్మం, అలాగే మధిర, భద్రాచలం ఈ యొక్క ప్రాంతాల నుంచి దాదాపుగా చూసుకున్నట్లయితే 25 లాక్స్ ఉండడం జరిగింది. అలాగే వరంగల్ ప్రాంతం నుంచి చూసుకున్నట్లయితే 18 లక్షల నుంచి 19 లక్షలు అయితే ఉండడం జరిగింది. అలాగే ఈ యొక్క నంద్యాల, అనంతపురం, ఈ ఆత్మకూరు, ఈ పెనుగొండ ఈ యొక్క ప్రాంతాల నుంచి దాదాపు చూసుకున్నట్లయితే 18 లక్షల సరుకు అయితే ఉండడం జరిగింది. అలాగా ఇటు మన ఈ యొక్క నడిగుడి, అలాగే ఈ యొక్క ప్రాంతాలు చూసుకుంటే 20 లక్షల పైచిలుగ్గా స్టాకులు అయితే ఉండడం జరిగింది. కర్ణాటక రైతులందరూ కూడా తీసుకొచ్చి మన యొక్క గుంటూరు ఏసీల్లో బ్యాడిగి రకాలు, అలాగే ఈ యొక్క ఎల్లో చిల్లి పెట్టడం జరిగింది. సో ప్రధానంగా ఇప్పటికున్న మా యొక్క రిపోర్ట్ ఆధారంగా చూసుకున్నట్లయితే 1,50,00,000 స్టాకు ఉండడం జరిగింది. సో ఈ యొక్క 1,50,00,000 స్టాకులో ఎప్పటికీ 30 లక్షల స్టాక్ ఎప్పుడు ఉండదు, ఎందుకంటే ఈ యొక్క ఆయిల్ కంపెనీలు, ఐటీసీ కంపెనీలు గవర్నమెంట్ ఆధారంగా చేసుకుని ఒక 30 లక్షల స్టాకు ఎప్పుడు కూడా ఏసీలో మెయింటైన్ చేయడం జరుగుతుంది. 1:20 అయితే
సో మార్కెట్ ఓపెన్ చేయకముందు వచ్చేసి గుంటూరులో 75 ఎవో ఉండడం జరిగింది. ఎందుకంటే 100 ఏసీస్ అక్కడ ఎక్కువగా ఉన్నాయి. సో గుంటూరు మార్కెట్లో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వివిధ ప్రాంతాల నుంచి అలాగే గుంటూరు నుంచి మొత్తం కూడా వచ్చినటువంటి ఏసీ శాంపిల్ వచ్చేసి 17 లక్షల నుంచి 20 లక్షల స్టాకు ఎప్పుడైతే జూన్ 10-11 తారీఖు ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చేసి 17 లక్షల నుంచి 18 లక్షలు అమ్ముడుపోవడం జరిగింది. అలాగే ఖమ్మం చూసుకున్నట్లయితే 5 లక్షల నుంచి 6 లక్షల స్టాకు అమ్ముడుపోవడం జరిగింది. సో ఎక్కువగా రైతులందరూ కూడా రైతువారీగా పెట్టుబడి అవసరాలకి అలాగే వివిధ అవసరాలకి అమ్మడం జరుగుతుంది. అలాగే వరంగల్ మార్కెట్ చూసుకున్నట్లయితే 8 లక్షల వరకు అయితే ఈ యొక్క సరుకు అమ్ముడుపోవడం జరిగింది. సో హైదరాబాద్ మార్కెట్లో కూడా ఈ విధమైనటువంటి 7 నుంచి 8 లక్షలు అంటే అక్కడ అలంపూర్, ఐజా అలాగే ఈ యొక్క హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో మలక్పేట మార్కెట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా తీసుకొచ్చి అక్కడ అమ్మడం జరుగుతుంది. అలాగే మన బెంగళూరు ఇటు మన కర్ణాటక రాయచూరు నుంచి కూడా తీసుకొచ్చి ఈ యొక్క హైదరాబాద్ మార్కెట్లో కూడా అమ్ముకోవడం జరుగుతుంది. మార్కెట్లు ఓపెన్ చేసిన నుంచి ఇప్పటి వరకు వచ్చేసి 35-35 లక్షల నుంచి 40 లక్షలు మార్కెట్లు ఓపెన్ చేసిన నుంచి అమ్ముడుపోవడం జరిగింది. ఇప్పుడు 130 లక్షలు స్టాకులు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క జూలై ఎండింగ్కి ఉండడం జరిగింది ఈ 130 లక్షల్లో. సో రోజుకి ఇప్పుడున్న మార్కెట్లు అయితే 1.5 వెళ్ళడం జరుగుతుంది, 1.5 లక్షల టిక్కీలు రోజుకి ఈ ధరలో వెళ్ళడం జరుగుతుంది. సో రైతులందరూ కూడా వేచి చేస్తున్న ధోరణి ఏంటంటే ఈ యొక్క మార్కెట్ ఈ విధంగా కొనసాగితే రైతులందరూ కూడా ఏ గిట్టుబాటు ధర కాదు, అంటే ఫర్దర్గా ఇప్పుడు 16,000 అమ్మితే మార్కెట్ వచ్చేసరికి 6,000-7,000 సీజన్లో వ్యాపారస్తులు లోపల తోస్తారేమని ఇబ్బంది పడుతున్నారు. ఈ విధమైనటువంటి రైతు ధోరణి ఉంది. అలాగే ఏదైతే అంటే బెనేమియా బుడ్డి కావచ్చు, డిఐపి కట్టలు కావచ్చు, అలాగే కౌలు కావచ్చు, ఈ యొక్క కోతకూళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా రైతులు అబ్జర్వ్ చేస్తే రైతులకు మిగిలేదు ఏమి ఉండదండి. ఎందుకంటే కింటాకు 5,000 తీసేస్తే 15,000 యావరేజ్ అమ్మినా కానీ 5,000 తీసేస్తే 10,000 కౌళ్ళు మందులు ఈ యొక్క ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే మిర్చి రైతు కింటాకి మిగిలేదు ఏమి ఉండదు. సో 25 ఎబో అమ్మితేనే రైతు గిట్టుబాటు ధర. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణిలో ఉన్నారండి. సో అలాగే 21, 22, 23 మీద స్టాకులు పెట్టుకుంటే అన్ని రకాలు డిలక్స్లు అంటే 2043, 5531 తేజ రకాలు, సీడ్ రకాలు, నాటు రకాలు, నంబర్ ఫైవ్లు ఎన్ని రకాలు 21, 22 మీద కూడా స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు ఉన్నారు. స్టాకిస్టులు కూడా నాకు ఫోన్ చేయడం జరుగుతుందన్న ఈ రేట్ల ప్రతి ఒక్కరు కూడా చూసుకున్నట్లయితే ఈ ధరల్లో అమ్మితే మాత్రం. సో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. సో మోస్ట్లీ 15 నుంచి అంటే 2nd-3rd week నుంచి అయితే కొంచెం మార్కెట్లో కదలికలు వచ్చే అవకాశం ఉంది. సో మార్కెట్ మూమెంట్ అయితే రైతులందరూ కూడా కల్టివేషన్ చేయడానికి పూనుకుంటారు, లేకపోతే రైతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అంటే విస్తీర్ణం అయితే చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఇతర పంటలు పత్తి వేసుకున్న తర్వాత మొక్కజొన్న వేసుకున్నా లేకపోతే పల్లీలు వేసుకున్నా అప్పరాలు వేసుకున్నా సో రైతులందరూ గిట్టుబాటు అయ్యి మళ్ళీ మిర్చిలో పోయి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి ఈ అప్పులు పాలవడం కన్నా ఇతర వైపు మళ్ళడం చాలామంది రైతులందరూ కూడా గమనించడం జరుగుతుంది. సో ఇది ఈ యొక్క టాపిక్. సో రైతులందరూ కూడా అంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ అలాగే చైనా ఆర్డర్లు వస్తే 30-40 లక్షల ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మార్కెట్ ట్రెండ్ అయ్యే అవకాశం అయితే సో అలాగే రై వ్యాపారస్తులు కూడా ఇదే మార్కెట్ కొనసాగితే రైతులు వేయాలని తెలుసుకొని మార్కెట్ని లేపే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చాలామంది సో మిర్చి అంటే వేసినటువంటి మొక్కలు కూడా చనిపోవడం జరుగుతుంది, వాటికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యామ్నాయ పంటలు మందులు వాడుకొని ముందుకెళ్ళండి. అలాగే సో ఉంటానండి, బాయ్.